ఫిలిం అసలు ఈ ఫిలిం నగర్ డెవలప్ అవడానికి మూల కారణం ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక గజం స్థలం కూడా తీసుకోకుండా ఆయన సొంతగా రామకృష్ణ సినీ స్టూడియోస్ ముషీరాబాద్లో పెట్టుకొని తానవేరసోరకన్న గాని ఎన్నో సినిమాలు ఇక్కడ తెలంగాణలో ప్రాంతంలో ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఆ చెరువు దగ్గర తానవేరసోరకన్న కురుక్షేత్ర సంగ్రామం ఆ సీన్స్ తీసినా ఇక్కడ లోకల్ గా చూసుకుంటే ఒక ఫైట్ మాస్టర్ కావాలంటే ఎమ్మటే సంగారెడ్డిలో ప్రభు గౌడ్ అని చెప్పి ఆయన వచ్చేవారు అలాగే ఫైటర్స్ కావాలంటే సంగారెడ్డి అక్కడ ప్రభు గౌడ్ అక్కడ కల్లు కాంపౌండ్ లో ఉన్న ఫైటర్స్ అందరూ వాళ్ళు వచ్చేవారు అలా లోకల్ టాలెంట్ ఎప్పుడు తెలంగాణలో లోకల్ టాలెంట్ ని పెంచి తెలంగాణ టెక్నీషియన్స్ పెంచి అదంతా చేసి ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియోస్ చేసి తర్వాత నాచారంలో రామకృష్ణ స్టూడియోస్ చేసి ఒక గజం స్థలం కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా తీసుకోకుండా నా రాష్ట్రం కోసం నా ప్రజల కోసం నేను చేయాలి అని చెప్పి ఎన్టీ రామారావు చేశారు ఎన్టీ రామారావు గారు చెండి రాణి పాతాల భైరవి ఎన్నో భాషల్లో అంటే ఎప్పుడు ఇవాళ ప్యాన్ ఇండియా అన్నాం అసలు ప్యాన్ ఇండియాకి మూల కారణం ఎవరంటే మూలకర్త ఎవరంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ ఆయన చండీరాణి కానీ నయాద్మి కానీ పాతాళ భైరవి కానీ బాంబేలో 175 డేస్ ఆడింది హిందీ సినిమాలో హిందీ సినిమాలు ఆడి అటు తమిళ్లు అన్ని అన్ని రంగాల్లోనూ ఆయన ఉంది తర్వాత హిందీలో శాంతారాం గారు వచ్చి మీరు హిందీలో ఒక సినిమా చెయ్యండి సార్ అని చెప్పి ఆయన అడిగితే లేదు నా సేవలు నా ప్రజలకే అని చెప్పి నా తెలుగు వారికే అని చెప్పి ఒక బాలీవుడ్ని రిజెక్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీఆర్ అలాగే హాలీవుడ్ లార్డ్ శ్రీకృష్ణ చేయమనంటే లార్డ్ శ్రీకృష్ణ కూడా రిజెక్ట్ చేసి హాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ని వద్దనుకుని నా ప్రజల కోసం నా కోసం అని చెప్పి 60 సంవత్సరాల పాటు ఇక్కడ 2 రూపాయల కేజీ బియ్యం పథకం అనేది పెట్టి అట్లాగే పటేల్ పట్వారి మునసబకరణం వ్యవస్థలతో అగ్రవర్ణాల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఈ అగ్రవర్ణాలు కాదు దళితులు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఒక రావాలి ఆ రాజ్యాధికారం తెప్పించడం కోసం నేను దానికి ఆయనకి ఒక రేంజ్లో బెదిరింపులు వచ్చి మర్డర్ జరగచ్చు అని అనుకున్నా కూడా అవసరమైతే ప్రాణ త్యాగమన్నా చేస్తా కానీ నా బడుగు బలహీన దళిత వర్గాలకు రాజ్యాధికారం ఏమిటో నాకు ముఖ్య ఉద్దేశం అని ఆయన చేయటం అలాగే తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి కరెంటు కావాల్సి వస్తే 50 రూపాయల కరెంటుతో మీరు ఎంతైనా వాడుకోండి అని చెప్పటం అలాగే మహిళలకు స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వటం స్త్రీలకి యూనివర్సిటీ ఇవ్వటం ఇలా ఎన్నో ఎన్నో పథకాలు ఒక ఫెడరల్ ఫ్రంట్ అంటే ఎప్పుడు కాంగ్రెస్ ఒక్కటే రాజ్యమేలే దాని నుంచి భిన్న ప్రభుత్వాలు భిన్న పార్టీల ఫెడరల్ ఫ్రంట్ కావాలని చెప్పి పెట్టింది ఇవాళ బీజేపీ సొంతంగా సొంత మెజారిటీ ఉన్నా కూడా ఆ ఎన్టీ రామారావు నెలకొల్పిన ఫెడరల్ ఫ్రంట్ ఇప్పటికే నడుస్తుంది నడిపిస్తుంది అలాంటి గొప్ప ప్రజానాయకుడు ఇవాళ మా భగీరథ గారు ఆయన రాసింది మహానటుడు మహానటుడు అంటే నిర్వచనం ఏంటి దట్ ఈజ్ ఎన్టీఆర్ ప్రజానాయకుడు దానికి నిర్వచనం ఏంటి దట్ ఈజ్ ఎన్టీఆర్ ఇవాళ ఏ రాష్ట్రంలో పథకం చూసుకున్నా కూడా ఎన్టీఆర్ని ఫాలో అవుతున్నాయి స్త్రీలకు ఆస్తి హక్కు మొదట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇస్తే తర్వాత తమిళనాడు ఫాలో అయింది ఇవాళ భారతదేశం మొత్తం స్త్రీలకు ఆస్తి హక్కు వచ్చిందంటే అది స్టార్ట్ చేసింది అది కేవలం దట్ ఈజ్ ఎన్టీఆర్ సో అలాంటి ఎన్టీఆర్ గారు మన ఫిలిం నగర్లో మన దగ్గర లేకపోవటం అనే దగ్గర ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్న తరుణంలో నందమూరి మోహన్ కృష్ణ గారు మా నాన్నగారి కోసం మా నాన్న కోసం నేను చేస్తాను అని చెప్పి అది కూడా ఆయన ఫిలిం నగర్లో ఒక స్టార్ అంటే కృష్ణుడా రాముడా మైథలాజికల్గా ఆయన చూసుకుంటే అటు మైథలాజికల్ కానీ సాంఘికం కానీ చారిత్రాత్మకం కానీ పౌరాణికం కానీ ఏది చేసినా కూడా దానికి ఆయనకు ఆయనే సాట్ అనుకున్న ఎన్టీఆర్ ఇది ఇవాళ నెలకొల్పడం చాలా అదృష్టం ఇది ఫిలిం నగరే కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి అదృష్టంగా ఫీల్ అవుతూ ఇది కృష్ణుడు అలాగే మాగండి గోపీనాథ్ గారు మాగండి గోపీనాథ్ గారి గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గారు పార్టీ అనౌన్స్ చేయటానికి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన రోజు నుంచి చివరికి ఆయన మరణించి తర్వాత చితి తగలబడే ఇదిలో కూడా ఆఖరిలో కూడా చితికి ఇది నిప్పు కూడా అంటించి వచ్చే వరకు ఆయన వెన్నంటి ఆయన అనుచరుడుగా ఆయన అభిమానిగా ఆయన పార్టీలో ఆయనతో వెన్నంటే ఆయనకున్నంత సాన్నిహిత్యం ఏ రాజకీయ నాయకుడికి ఎవరికీ లేదు అలాంటి ఆయన ఇవాళ దగ్గరుండి దీని విషయంలో ఏది కావాలంటే అది పోలీసులతో మాట్లాడతాను నేను మాట్లాడతా ఈవెన్ జిహెచ్ఎంసీతో మాట్లాడాలి నేను మాట్లాడతా ప్రతిదీ దగ్గరుండి నిన్న కూడా వచ్చి ఒక 4-5 గంటలు ఇక్కడ కూర్చుని ఇవాళ దీన్ని ఈ కృష్ణుడి విగ్రహం నెలకొట్టడానికి ఎంతో మూల కారణం అయ్యారు అలాగే ఎంటైర్ చిత్ర పరిశ్రమ అన్ని రంగాలు మొత్తం అందరినీ పిలిచి అందరితోనూ ఇచ్చేసి యాక్చువల్గా అందరికీ శాలువాలు కప్పి సన్మానం చేద్దామని చెప్పి మోహన్ కృష్ణ గారు అనుకుంటాం జరిగింది కానీ సమయాభావం అందరూ ఎవరికాళ్ళు దవటం మూలంగా అది ఇదయింది